లార్డ్ పెందలకడ కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడిచ్చినటువంటి కృపావార్త పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడిచ్చినటువంటి కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుని చేతులు బలిష్టమైన చేతులు. ఆయన యొక్క చేతులు ఎంత బలమైనవంటే ఆయన హస్తములు, ఆయన దక్షిణహస్తము ఎంతో బలమైనది, ఎంతో సాహస కార్యములు చేయగలిగినటువంటి హస్తము. ఆయన ఎంత పెద్ద హస్తం అంటే ఆయన హస్తములలో మన తన అరచేతులలో మనలను చెక్కుకొని ఉన్నాడు. మనము మాత్రమే కాదు, మన ప్రాకారములు కూడా, అంటే నువ్వు నేను మాత్రమే కాదు, నీ యొక్క నా యొక్క ప్రాకారములు కూడా ఆయన ఎదుట ఉన్నాయి. అంత గొప్ప చేతులు ఆయనవి. ఆయన ఎంతో అద్భుతంగా మనలను కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. ఆయన చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దీన మనస్కులు అంటే మనము ఒక హంబుల్గా, అంటే వినయ మనస్కులుగా, అంటే మనము గర్వం లేకుండా ఉండాలి. దీన మనసుకు ఆపోజిట్ వర్డ్ గర్వము. గర్వము మనల్ని నాశనమునకు నడిపిస్తుంది. గర్వము మనలను ఎంతో, అంటే మనలను హీనస్థితికి తీసుకొస్తుంది. మనం ఎప్పుడు కూడా గర్వించకూడదు. కాబట్టి గర్వం అనేది దేవునికి ఇష్టమైనటువంటి లక్షణం కాదు. అదే దీన మనస్సు అయితే సాత్వికము వంటిది, అంటే ఆత్మ ఫలములో ఒకటి. కనుక మనము దేవునికి ఇష్టమైనటువంటి ఫలమునే ఫలించాలి, కానీ మనము దేవునికి అయిష్టమైనటువంటి ఫలము ఫలించకూడదు. మనం దీన మనస్కులమై ఉన్నట్లయితే దేవుడు మనలను ఒకనొక దినమందు హెచ్చిస్తాడు, తగిన సమయమందు హెచ్చిస్తాడు. తగిన సమయము అనేది మన జీవితాలలో ఎప్పుడు వస్తుంది అంటే అది మనకు తెలియకపోవచ్చు, కానీ మనము నిరీక్షణ కలిగి ఆయన యొక్క సన్నిధిలో వేచి ఉండడమే మనం చేయవలసిన పని. దావీదు యొక్క విషయం చూసినట్లయితే దావీదు ఎంతో ముందుగానే, అంటే చిన్న వయసు బాలుడుగా ఉండగానే అతడు రాజుగా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. కానీ ఇమీడియట్గా రాజయ్యాడా? లేదు కదా. అతడు ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఎంతో దీనస్థితిలో ఉన్నాడు. అతని అన్నలు అతనిని తృణీకారంగా చూసేవారు. అతని తల్లిదండ్రులు కూడా అతన్ని పెద్దగా గొప్పగా ఎంచుకోలేదు. కానీ ఒకనొక దినం వచ్చింది. ఆ దినం అతడు గొల్యాతును చంపాడు. అప్పుడు అతడు సౌలు దృష్టిలో పడ్డాడు. సౌలు అతన్ని తనకు ఒక ప్రత్యర్థిగా ఎంచుకొని తనని ఎంతో వేటాడి అతడు పారిపోయేలా చేశాడు. అతన్ని చంపాలని అనుకున్నాడు. ఆ సమయంలో ఆ దావీదు ఎంత వేదన పడ్డాడు. ఎన్ని కొండలు గుహలు తిరుగుతూ అనేక చోట్ల దాక్కుంటూ ఎంతో భయంకరమైన జీవితం జీవించాడు. అయితే చిట్ట చివరికైతే అతడు ఒక మహారాజుగా ఎంచబడ్డాడు, మహారాజుగా ఎన్నుకోబడ్డాడు. ఆ తర్వాత అతడు ఎంతో చక్కటి పరిపాలన సాగించాడు. దేవుని చిత్తానుసారుడుగా అతడు ఎంచబడి దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తిగా అతడు ఉన్నాడు. అతడు ఎప్పుడూ కూడా క్షమాపణ హృదయం కలిగి దేవునికి ఎంతో వినయ మనస్సుతో తన యొక్క ఏ పాపంనైనా ఒప్పుకోవడం, ఎప్పుడు కూడా దీనంగా ఉంటూ తన పరిస్థితిని ఒప్పుకొని ఆయన సన్నిధిలో క్షమాపణ వేడుకుంటూ ఉండేవాడు. కనుకనే అతడు ఎంతో గొప్పవాడుగా ఎంచబడ్డాడు. అతని యొక్క సింహాసనం కూడా స్థిరపరచబడింది. యేసుక్రీస్తు కూడా ఆ అతని వంశావళిలో రాగలిగాడు. యోసేపు విషయం కూడా మనం ఆలోచించినట్లయితే యోసేపు కూడా చిన్నతనంలోనే తను కలల ద్వారా తను ఒక గొప్పవాణిగా ఉంటానని కళల ద్వారా తెలుసుకున్నాడు. అయితే అతడు ఎంతో వినయంగా ఉన్నాడు, అన్నలను ఎంతో ప్రేమించాడు. అయితే అన్నలు అతన్ని శత్రువుగా భావించి అతన్ని చంపాలని ప్రయత్నించారు. మరి పోతి వరకు అమ్మేశారు, ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఆ విధంగా యోసేపు అన్నలకు దూరము, తండ్రికి తమ్మునికి దూరమైపోయి ఎంతో వేదన చెందాడు. అయితే అతడు దీన మనస్కుడై ఉండి ఎంతో విధేయతగా ఉన్నాడు. కాబట్టే ఒకనొక దినము అతడు హెచ్చింపబడ్డాడు. ఐగుప్తు దేశానికి అంతటికీ కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత అతడు తన సొంత సహోదరులు వచ్చి అతని దగ్గర
మోకాళ్ళు ఉనవలసి వచ్చింది. అంత గొప్ప స్థితికి అతడు రాగలిగాడు. ఇదంతా కూడా కేవలము తన యొక్క దీన మనస్సు చేత తను ఎంతో తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ఉన్నందువల్లనే దేవుడు ఒకనొక దినము అతన్ని హెచ్చించాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితాలలో ఒకవేళ మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనం తగ్గింపు గుణం కలిగి ఉండాలి. ఒకవేళ మన వర్క్ ప్లేస్లో మనకు ఎలాంటి ప్రాధాన్యత లేదేమో, అయినా కూడా మనం దాని గురించి పట్టించుకోకుండా దేవునికి మనము పనిచేస్తున్నాము అన్న ఆలోచనతో మనం తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మన కుటుంబ జీవితంలో ఒకవేళ మనలను ఎవరైనా మన కుటుంబంలో కూడా ఒకవేళ మనల్ని తక్కువగా చూస్తున్నట్లయితే మనము దాన్ని గురించి పట్టించుకోకుండా వినయంగా ఉంటూ దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే మనము తప్పకుండా ఒకనొక దినము హెచ్చించబడతాము. దేవుడు ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో వారిని దేవుడు ఘనపరుస్తాడు. ఆ విషయం మనకు బాగా తెలుసు కదా. కాబట్టి మనము తప్పకుండా దేవుని సన్నిధిలో తగ్గింపు గుణం కలిగి జీవించడం మనకు ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అపొస్తలుడైన పేతురు చెప్తున్నాడు, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అని చెప్తున్నాడు. అంటే దీన మనస్సు అనేది ఒక వస్త్రం వంటిది. దానిని మనం అలంకరించుకున్నట్లయితే మనము ఎంతో హుందాగా కనిపిస్తాము. ఎదుటివాని ఎడల అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే మనము వారి పట్ల వారి ఎదుట మనము దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మరియా, హన్న అలాగే దేవుని స్తుతించారు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అన్న వాక్యాన్ని ఎత్తి వారు దేవుని స్తుతించడం జరిగింది. ఆ విధమైనటువంటి మనసు మనం కూడా కలిగి ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనలను ఒక దినం హెచ్చిస్తాడు అన్న విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఒకవేళ మనము నెగ్లెక్ట్ చేయబడుతున్నప్పటికీ కూడా మన విషయాన్ని గురించి చింతించకుండా దాన్ని అంతటిని కూడా దేవుని సన్నిధిలో పెట్టి దేవునిపై ఆ చింతనంతా వేసి మనం నిశ్చింతగా ఉండగలిగితే దేవుడు మనల్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి మన కొరకు ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని దీవిస్తాడు. దేవుడు ఈ కృపావార్తను దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు. మా ప్రభువా తండ్రి, గడిచిన రాత్రి అంతయు కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో చేర్చినారు, నీకు వందనములు తండ్రి. మా యొక్క ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభ, నీవు ఎల్లప్పుడూ స్తుతించుటకు యోగ్యుడవు తండ్రి, నీకు వందనములు. మేము నిత్యము నిన్ను స్తుతిస్తున్నాము. మా ప్రభ, మాపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి. మా ప్రభా, దినము ప్రతిదినము మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఆలకిస్తున్నందుకై వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మేము ఎంతో మరి కష్టములలో, మరి ఇరుకులో, ఇబ్బందులలో ఉన్నప్పటికీ కూడా మేము అహంకారంతో ఉండకుండా, గర్వంతో ఉండకుండా దీన మనస్కులమై నీ సన్నిధిలో ఎల్లప్పుడూ వినయ మనస్సుతో నిన్ను స్తుతిస్తూ ఉండగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, మా ప్రభా, మా మాటలు, మా తలంపులు, మా క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైనవిగా ఉండడానికి సహాయం చేయండి. మా మాటలు కూడా ఎల్లప్పుడూ గర్వంతో కూడినవిగా ఉండకుండా ఎంతో మంచిగా, సాత్వికంగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మమ్మలను దీవించండి. మాలో ఆ యొక్క దీన మనస్సు అనేటువంటి వస్త్రము మేము ధరించుకొని ఎల్లప్పుడూ నీ సన్నిధిలో మంచివారుగా జీవించగలుగుటకు సహాయం చేయండి. మా కష్ట పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఒకనొక దినము మీరు మమ్మలను హెచ్చిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము నిన్ను హెచ్చిస్తున్నాము కనుక మీరు మమ్మలను కూడా హెచ్చిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవా, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాము. దేవా, మా ప్రభ తండ్రి, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. దేవా, మా ప్రభ, విద్యార్థులను దీవించండి. ఎంతోమంది విద్యార్థులు కొంతమంది పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది పరీక్షలకు సిద్ధపడుతున్నారు. మా ప్రభ,
వారందరినీ కూడా జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాము. చక్కటి చక్కగా రాసి మంచి విజయం అనుగ్రహించి వారు ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, నీవెంతో గొప్ప దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి. మా పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. బిడ్డలందరూ కూడా నీకు అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తూ సాతాను శక్తులకు దూరంగా ఉంటూ ఉండడానికి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం ఎంతమంది అయితే ఇంటర్వ్యూలో హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఎంతమంది అయితే వివాహ ప్రయత్నములు చేస్తున్నారో వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని దర్శించండి ప్రభా. వారిని ఒక పునరుత్థాన శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాము. క్షేమకరమైనటువంటి మరి ఒక చక్కటి సంతానమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్న వారికి సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారిని కూడా మీరు దీవించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించి తండ్రి మా ప్రభా, ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా వృద్ధులను చిన్నారులను ఆశీర్వదించండి. వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడుము తండ్రి. ఆదరణకరమైన పరిస్థితులను వారికి దయచేయము తండ్రి. అన్యాయంలో అక్రమములు జరగకుండా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఐసీయూలలో ఉన్నవారిని ప్రభా లేవనెత్తండి. మా ప్రభా తండ్రి, అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని, మరి బయటకు వచ్చిన వారిని కూడా మీరు దీవించి అందరూ త్వరగా కోలుకొని తిరిగి వారి ఇళ్లకు చేరినట్లుగా, సంతోషంగా వారి కుటుంబములతో గడిపినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా మా ప్రభా, నీ యొక్క కృప లేనిదే ఏమీ జరగదు నాయన. అనుదినం అనుక్షణం మాతో ఉన్న దేవుడవు, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానంను అనుగ్రహించండి నాయన. యుద్ధ వాతావరణంను తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి ఎంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సమస్తమును కోల్పోయి మరి అనాథలైపోయి దిక్కులేని పరిస్థితిలో ఉన్నటువంటి వారిని దీవించి తండ్రి వారికి సహాయము త్వరగా త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచమంతటా మరి ఎంతోమంది లేచినైనా ఆ విధంగా సహాయపడుతున్నారు. ఆ భూకంపం వచ్చిన పరిస్థితులలో వారికి అందరికీ ఇస్తున్న సహాయ కార్యములను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. వారిని దేవనెత్తండి, మరి బాగు చేయమని, తిరిగి రెస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, మా దేశంను రాష్ట్రంను పరిపాలిస్తున్న పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను దీవించి అందరూ కూడా నీతితోనూ నిజాయితీతోనూ పనిచేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభా. అజ్ఞాన అంధకారం నుంచి వారిని తొలగించండి ప్రభా. వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సన్నిధి కాంతి వారిపైన ప్రకాశింపజేసి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము. నీ వాక్యం ప్రకటిస్తున్నటువంటి సేవకులను అందరినీ కూడా దీవించండి తండ్రి. వారెంతో ధైర్యంతో నాయన వాక్యమును ప్రకటిస్తుండగా ప్రభా, మీరు వారిని దీవించమని, వారి పనిని సఫలం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. నాయన, అనేకులు నిన్ను అంగీకరించగలటకు సహాయం చేయండి. ఎంతమంది రక్షణ లేక ఉన్నారో ప్రభా, ఎంతమంది నాయన దుర్వ్యసనాలకు బానిసలైన దూరంగా ఉన్నారో, అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా తండ్రి. వారిని నీ వైపునకు ఆకర్షించం తండ్రి. మా ప్రభా, వారందరూ నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి తండ్రి. మా ప్రభా, నీ యొక్క కృపచేతనే వారిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. మేము కూడా అలాంటి వారందరి కొరకు విజ్ఞాపన ప్రార్థనలు మరి విడవక చేయగలుగుటకు మాకు కృప చూపించండి ప్రభా. మేమైతే తండ్రి ఎంతో మరి అల్పులం తండ్రి. అయినప్పటికీ ప్రభా, మీరు ప్రార్థనలు వినే దేవుడు. మేము ప్రార్థిస్తుండగా మీరు తప్పకుండా వింటున్నారని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, యెరూషలేమును, ఇశ్రాయేల్ దేశమును జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. వారి నగరులలో క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా, మమ్మల్ని అందరినీ ఒక్కొక్కళ్ళని నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాము. మా శరీర భాగాలను నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాము. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి ఏసునామలో విడుదల మాకు కలుగునుగాక. ప్రభువైన, ప్రతి సమస్య అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగునుగాక.
తండ్రి, ఎంతమంది అయితే భయంకరమైన సమస్యలతో ఉన్నారో, మరి సయాటికా పెయిన్, మరి కండరాల నొప్పులు తండ్రి, నర్వ్స్ పెయిన్ ప్రభా, మరి స్పాండిలైటిస్ వంటివి, గుండె జబ్బులు, లంగ్స్లో సమస్య, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ నాయనా మా ప్రభా, ఇంకా స్టమక్లో ఉండే ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నిటి నుంచి కూడా, బ్రెయిన్ సమస్యలు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు వంటి ప్రతి అంగంలో, ప్రతి శరీర భాగంలో ఉన్న ప్రతి పరిస్థితి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల యేసునామములో కలుగునుగాక. తండ్రి, మేమంతా కూడా ఆరోగ్యంతో ఉండి నీ సేవలో పాల్గొనటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభ, మమ్మలను ఇంతవరకు కాపాడిన దేవానికి స్తోత్రములు. నేడు బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారిని గడిచిన సంవత్సరం అంతా కాపాడినారు, అనేకమైన మేలులతో వారిని నింపి దీవించినారు. మరి రాబోయే సంవత్సరంలోనూ ఇంకాను అధికమైన మేలులతో వారిని నింపి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము. ఏ ఏ సమస్యలతో వారు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ఏసునామములో విడుదల వారికి కలుగునుగాక. ప్రభా, అనేక మంది అప్పుల బాధతోనూ, ఇంకా అనేక సమస్యలతోనూ, ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలు మా ప్రభా తండ్రి, ఇంకా ఫండ్స్ రిలీజ్ కాక ఎన్నో బాధలు ఉంటున్నారు ప్రభా. అలాంటి వారికి అందరికీ కూడా ఆ పరిస్థితుల నుంచి విడుదల అనుగ్రహించము. నేను రిలీజ్ కావాల్సిన ఫండ్స్ అన్నీ ఇప్పుడే రిలీజ్ అవునుగాక మా ప్రభా తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనము చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.